అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్లను అమలు చేస్తుంది అయితే చిన్న పిల్లల దగ్గర నుండి సీనియర్ సిటిజన్స్ వరకు ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో విధమైనటువంటి పథకాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది అయితే ఈ పథకాల ద్వారా ప్రజలు వారి యొక్క జీవనోపాధి మరియు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో సహాయపడుతున్నాయి అయితే ఈరోజు మనం వైఎస్ఆర్ చేయుత పథకం రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ మరియు మైనార్టీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలకు గాను డెబ్బై ఐదు వేల రూపాయలైతే వారికి అందించనున్నారు అయితే ఈ ఏడాది కొత్తగా అప్లై చేసుకునే వారికి కావాల్సినటువంటి అర్హతలు అలాగే వారు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అలాగే వారు ఏ సర్టిఫికేట్లను పొందుపరుచుకొని ఉండాలి మరియు ఆల్రెడీ అప్లై చేసి రెండు విడతలుగా డబ్బులు పొందిన వారికైతే ఏ డాక్యుమెంట్స్ కావాలి వారి యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే పూర్తి వివరాలు దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ను తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి అర్హతలు చూస్తున్నట్లయితే మొత్తం కుటుంబం యొక్క వార్షిక ఆదాయం చూస్తున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల కంటే తక్కువ ఉండాలన్నమాట అలాగే ఒక్కో కుటుంబానికి మూడుగా ఎకరాల మాగాని భూమి లేదా పది ఎకరాల మెట్ భూమి కానీ మాగాని భూమి రెండు కలిపి అయినట్లయితే కూడా పది ఎకరాలు ఉండ ఉండవచ్చు దానికి మించి ఉండైతే ఉండకూడదు అనమాట అలాగే కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు అలాగే పింఛన్ తీసుకోకుండా ఉండాలన్నమాట అయితే ఇందులో పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపాలిటీ కార్పొరేషన్లు పనిచేస్తున్న వారికి అయితే మినహాయింపు అయితే ఉంటుంది అలాగే ఏ నేమ్స్ ఆశా వర్కర్లుగా ఉన్న వారికి కూడా మినహాయింపు అయితే ఉంటుందన్నమాట అలాగే నివసిస్తున్న ఇల్లు అయితే ఖచ్చితంగా వారి యొక్క కరెంటు వినియోగం అయితే మూడు వందల యూనిట్ల కంటే లోపు ఉండాలి అయితే ఈ యూనిట్స్ యూసేజ్ ఎలా తీసుకుంటారంటే గత ఆరు నెలలుగా వారి యొక్క సరాసరి మొత్తం అంటే మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా యూనిట్లయితే తీసుకుంటారు అయితే ఈ యూనిట్స్ గురించి తెలుసుకోవడానికి నేను ఒక వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ద్వారా మీరు కరెంట్ యూసేజ్ అయితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా పట్టణ ప్రాంతంలో ఉన్నవారైతే ఖచ్చితంగా వెయ్యి చదర పడుగుల కంటే తక్కువ ఉండాలన్నమాట ఇంటి నిర్మాణము అలాగే కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా ఫోర్ వీలర్ అనేది కలిగి ఉండకూడదు ఒకవేళ ఆటో ట్యాక్సీ అలాగే ట్రాక్టర్ ఇలాంటి వాహనాలు వాహనాలుంటైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ వారి పేరు మీద ఏదైనా కార్ కావచ్చు ఇంకేదైనా హెవీ మోటార్ వెహికల్స్ ఏమైనా ఉన్నట్లయితే కూడా ఖచ్చితంగా వారు అవుతారు అవుతారన్నమాట అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వారి కుటుంబంలో వారుగడ అనర్హత పొందుతారు అలాగే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ కులానికి చెందినటువంటి వారు గవర్నమెంట్ ద్వారా ద్వారా జారీ చేసినటువంటి కుల ధృవీకరణ పత్రాన్ని అయితే కలిగి ఉండాలి అలాగే అప్లై చేస్తున్నటువంటి మహిళకి ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి అయితే ఈ వైఎస్ఆర్ చేయటం పథకం మనకి ఆగస్టు చివరి వారంలో కొత్త అప్లికేషన్స్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కొనసాగుతుంది అనమాట అయితే ఆగస్టు నాటికి ఖచ్చితంగా ఆ మహిళల యొక్క వయసు అయితే నలభై ఐదు సంవత్సరాలు పూర్తయి ఉంటుంది అలాగే ఎవరైతే అప్లై చేస్తారో ఆ మహిళకు సంబంధించినటువంటి ఆధార్ మరియు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట అలాగే మహిళకు సంబంధించినటువంటి క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్లను సచివాలయం ద్వారా అప్లై చేసుకొని ఉండాలన్నమాట మరియు ఆ మహిళకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట అయితే ఈ మూడిట్లో ఏది లేకపోయినా వారు ఖచ్చితంగా ఎలిజిబిలిటీలో వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ వాలంటీర్లు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే కోసం రావడం జరుగుతుంది ఈ వైఎస్ఆర్ చేతితో సంబంధించి అయితే వాళ్ళు చర్చిస్తారంటే మొదటిగా చూడండి బెనిఫిషియరీకి సంబంధించినటువంటి పేరు అలాగే వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు అలాగే ఇంటి పెద్ద యొక్క పేరు వారికి సంబంధించిన డీటెయిల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైనా ఉన్నట్లయితే సబ్మిట్ చేయాలి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ చెక్ చేస్తారు అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ వేసుకోవడం బ్యాంక్ నేమ్ దానికి సంబంధించిన పాస్బుక్ అయితే జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకేదైనా వెహికల్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి అలాగే ఇంకా ಆಮೇಲೆ <us> ಅದನ್ನು భూములను కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన వివరాలు అయితే వారు అడిగి తెలుసుకుంటారు నెక్స్ట్ ఇంకా మున్సిపల్ ఏరియాస్లో ఉన్నట్లయితే ఆ ఇంటికి సంబంధించినటువంటి విస్తీర్ణం ఎంతలో ఉంది అంటే వెయ్యి స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉండాలన్నమాట దానికి సంబంధించిన వివరాలు అయితే చెక్ చేస్తారు నెక్స్ట్ ఇంకెవరైనా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారా అలాగే ఎవరైనా పెన్షన్ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇంకా ఫైనల్గా చూస్తున్నట్లయితే ప్రతి నెల దాదాపు వారికి వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ యొక్క యావరేజ్ అనేది ఎంత ఉంది అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది అయితే దీనికి అర్హత పొందాలంటే ఖచ్చితంగా మూడు వందల కంటే తక్కువ ఉండవలసి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన అప్లికేషన్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను అలాగే ఈ అప్లికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క గ్రామము మీ యొక్క వీధి అలాగే మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్ నెంబరు అన్ని వివరాలు పూర్తిగా రాసిన తర్వాత ఆ అప్లికేషన్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ రైస్ లేదా రేషన్ కార్డు యొక్క జిరాక్స్ని కూడా పొందుపరిచి మీరు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే రెండో అప్లికేషన్ చూస్తున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఎవరి అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ దరఖాస్తుదారుని యొక్క పేరు వివరాలు అలాగే వారి యొక్క అడ్రస్ అలాగే వారి క్యాస్ట్ వారి క్యాస్ట్కి సంబంధించిన సబ్ కేటగిరీ వివరాలు పూర్తిగా పొందుపరిచి వారి కూడా ఏం చేయాలి ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ అలాగే రైస్ కార్డు యొక్క జిరాక్స్ ఇంకా టెన్త్ లేదా టీసీ ఏదైనా ఆల్రెడీ ఆ మహిళ చదువునట్లయితే వారి వారికి పిల్లలకు సంబంధించిన టీసీ లేదా టెన్త్ మార్క్ లీస్ని కూడా పొందుపరిచి అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంకేదైనా గతంలో ఏదైనా వాళ్ళ క్యాష్ సర్టిఫికెట్ ఉన్న దాని యొక్క జిరాక్స్ కూడా పెట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా ఈవేవీ పిల్లలు కూడా లేరు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా చదవలేదు ఇంకా వాళ్ళకి బంధువులకు సంబంధించినటువంటి ఏదైనా క్యాష్ సర్టిఫికెట్ ఉన్నట్టు అయితే కూడా దాన్ని జిరాక్స్ పెట్టి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే క్యాష్ సర్టిఫికెట్లోనే రెండు అప్లికేషన్ ఫామ్ ఉంది ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి కొన్ని చోట్ల రెండు రకాలైనటువంటి అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకుంటున్నారు ఇది రెండో రకమైనటువంటి అప్లికేషన్ ఫామ్ దీంతోపాటు ఖచ్చితంగా మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మీ మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలు ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫారంతో పాటు రేషన్ కార్డ్ జిరాక్స్ అలాగే మీ పిల్లలు ఉన్నట్లయితే వారి యొక్క టెన్త్ లేదా టీసీ అలాగే మీకు సంబంధించినట్టు ఏదైతే వివరాలు ఉన్నాయో ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కంపల్సరీగా అటాచ్ చేసి సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫైనల్గా చేయుతకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ చూస్తున్నట్లయితే మొదటిగా చూడండి బెనిఫిషియర్ యొక్క నేమ్ రాయాలి వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ వారి యొక్క హస్బెండ్ యొక్క నేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అలాగే రైస్ కార్డ్ యొక్క నెంబర్ వారి యొక్క మొబైల్ నెంబర్ వారికి కంప్లీట్ అడ్రస్ యొక్క వివరాలు రాయాలి అలాగే వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మరియు సబ్ కాస్ట్ యొక్క వివరాలు అలాగే వారు ఆల్రెడీ పొందినటువంటి ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నెంబర్స్ కూడా ఇక్కడ రాయవాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ వారికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ యావరేజ్ అంటే గత ఆరు నెలలలో వచ్చినటువంటి ఎలక్ లక్ట్రిసిటీకి సంబంధించిన యూనిట్స్ అయితే ఇక్కడ రాయవాల్సి ఉంటుంది ఇంకేదైనా వివరాలు ఉన్నట్లయితే రాయాలి నెక్స్ట్ ఇంకా ఫైనల్గా బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అన్నమాట ఏదైతే అమౌంట్ పొందాలనుకుంటారు అమౌంట్ పొందడానికి ఖచ్చితంగా ఆ మహిళకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ యొక్క కూడా ఇక్కడ కంప్లీట్గా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆ బ్యాంక్ యొక్క పేరు అలాగే ఏఎఫీస్ కోడ్ కంప్లీట్గా ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ అప్లికేషన్తో పాటు ఆ మహిళ ఖచ్చితంగా వారి యొక్క భర్త అలాగే ఆమెకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్లు మరియు రేషన్ కార్డ్ జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే రీ రీసెంట్గా వచ్చింటుందో దాని యొక్క జిరాక్స్ అలాగే ప్రాపర్టీ ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినట్టు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలి అలాగే ఇంకా ఎవరైనా భూములు కలిగి ఉన్నట్టు అంటే పట్టాదారు సంబంధించిన పాస్బుక్ జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట ఈ అప్లికేషన్తో పాటు నెక్స్ట్ ఫైనల్గా చూస్తున్నట్లయితే ఏవైతే అప్లికేషన్స్ నేను చెప్పడం జరిగిందో ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు అలాగే వైఎస్ఆర్ చీతో సంబంధించిన అప్లికేషన్ కావచ్చు ఇవన్నీ నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఫిల్ చేసి ముందుగానే ఈ సర్వేకి వచ్చే ముందే ఈ వివరాలతో మీరు సిద్ధంగా ఉండవచ్చు అనమాట ఇంకా ఫైనల్గా ఒక సూచన చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ చేతికి సంబంధించినట్టు కొత్త లబ్ధిదారులు మాత్రమే ఖచ్చితంగా క్యాష్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన అప్లికేషన్స్ సచివాలయంలో అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకంటే వారు మొదటిసారిగా అప్లై చేస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమైనవి వారు అప్లై చేసుకోవాలి అలాగే ఆల్రెడీ చెయ్యూత రెండు విడతలు పొందారు అలాంటి వారైతే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేసి ఉంటారు కాబట్టి ఆ పాత ఇన్కమ్ మరియు క్యాష్ సర్టిఫికేట్లతోనే ఈ ఈ కూడా కంటిన్యూ చేసేయచ్చు అనమాట కొత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆల్రెడీ డబ్బులు పొందిన వారికి కేవలం ఏవైతే నేను జిరాక్స్ కాపీస్ చెప్పడం జరిగిందో ఆ దానికి సంబంధించినటువంటి అన్ని జిరాక్స్ కాపీస్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి అలాగే ఈ అప్లికేషన్ కూడా ఫిల్ చేసి పెట్టుకోండి దాంతోపాటు లాస్ట్ ఇయర్ పొందినటువంటి ఇన్కమ్ మరియు క్యాష్ సర్టిఫికేట్ కూడా ఫిల్ చేసుకొని మీరు మీ వాలంటీర్ ద్వారా వేసి కోసం తమ్ము వేసుకొని రెన్యువల్ చేసుకుంటే సరిపోతుందనమాట అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం వైఎస్ఆర్ చేతుకు సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అలాగే చేతితో అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏమేమి కావాలి అని పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి కావాల్సినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్